అభివృద్ధి అనేది మీకు ఆటంకంగా మారదా? జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన సంక్షేమ పథకాల్లో ఓకే మీరే చెప్పుకుంటున్నారు 90% అమలు చేశామని చెప్పి మీ పార్టీ చెప్తోంది, కానీ ఇక్కడ అభివృద్ధి అనేది ఎక్కడనే ప్రశ్న ప్రతిపక్షం నుంచి వినిపిస్తోంది, దానికి ఏంటి సమాధానం, ఏం చెప్తారు దానికి ప్రజల్లోకి వెళ్ళి? అభివృద్ధి ఎక్కడని వాళ్ళు అంటానికి విజయవాడ నగరంలో సుమారు 500 కోట్ల రూపాయల పనులు మరి విజయవాడలో శరవేగంగా జరుగుతూ ఉన్నాయి. అలాగే వాళ్ళు మాట ఇచ్చి తప్పారే తప్ప రావటంతోనే కనకదుర్గ ఫ్లైఓవర్ని మరి విత్ ఇన్ 1 ఇయర్లోనే దాన్ని కంప్లీట్ చేయించి శరవేగంగా పనులు పూర్తి చేయించి ప్రజల ముంగిట్లోకి అందుబాటులోకి తీసుకొచ్చినటువంటి బాధ్యత కూడా మరి జగన్మోహన్ రెడ్డి గారే తీసుకున్నారు. మరి నిన్నగాక మొన్న కరకట్టకి సంబంధించి ఆ దారంతా బాగాలేదు కాబట్టి 150 crores మరి ఈ ఆ డెవలప్మెంట్ కోసం ఆయన అనౌన్స్ చేయటం జరిగింది. దాన్ని 4 లైన్స్గా కూడా వేయబోతున్నామని చెప్పని చెప్పడం జరుగుతూ ఉంది. అలాగే మరి ప్రజలకి అలాగే యువతకి ఉద్యోగాల పరంగా మరి డెవలప్మెంట్ పరంగా చూసుకుంటే ఎన్నో పరిశ్రమల్ని తీసుకురావడానికి ఆయన సాయశక్తులు ఆయన కృషి చేయటం జరుగుతూ ఉంది. డెవలప్మెంట్కి కూడా ఆయన ఎంతో ప్రాధాన్యత ఇవ్వడం జరుగుతూ ఉంది. డెవలప్మెంట్ ఎక్కడా ఎక్కడా అంటే అది అడిగే వాళ్ళ పిచ్చితనమే తప్ప మరి నిజంగా పరిశీలన చేసుకుంటే అభివృద్ధిని సంక్షేమాన్ని కూడా సమాంతర రేఖలుగా ముందుకు తీసుకుపోతా ఉన్నాడు జగన్మోహన్ రెడ్డి గారు. ఇక్కడ ఎప్పుడైతే నగర ఎన్నికల పోరు అనేది మొదలైందో మొదలవ్వక ముందే మా ప్రధానంగా మనం విజయవాడ నగరమే తీసుకుంటే ఒక మాటల అటాక్ అయితే మొదలైంది ప్రతిపక్షాల నుంచి. ప్రధానంగా తెలుగుదేశం పార్టీ ఎంపీ కేసీఆర్ నాని గారు చేస్తున్న వ్యాఖ్యలు మీరు ఏమి వినే ఉంటారు? ఈ మధ్యన మన లోక్సభ సాక్షిగా కూడా ఆయన మాట్లాడారు. వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక అరాచక పాలన కంటిన్యూ అవుతుంది, శాంతి భద్రతలు అనేవి పూర్తిగా క్షీణించిపోయాయి అనేది, అంటే లైక్ టెంపుల్స్కి సంబంధించి అటాక్ కానివ్వండి, దాడులు కానివ్వండి, విగ్రహాలు ధ్వంసం చేయడం కానివ్వండి, అంటే నగర ఎన్నికలు వచ్చేసరికి ఈ అంశాలన్నీ ప్రస్తావిస్తున్నారు ఆల్రెడీ. ఈ 3 రాజధానుల అంశం, ప్రధానంగా ప్రత్యేక హోదా, మెడలు వంచి కేంద్రం మెడలు వంచి తెస్తానన్నారు జగన్మోహన్ రెడ్డి గారు, ఆ హామీ ఏమైంది, ఆ మాట ఏమైంది అనేది, ఇవన్నీ ఇప్పుడు మీ ముందుకు రావా, ప్రజలు ఇవన్నీ ప్రశ్నించరా? ప్రత్యేక హోదా గురించి మాట్లాడడానికి తెలుగుదేశం పార్టీకి అసలు అర్హతే లేదు. పబ్బం గడుపుకునే మాటలు ప్రతి ఒక్కతే టీడీపీ నేత మాట్లాడుకుంటున్నారే తప్ప ప్రత్యేక హోదా గురించి వాళ్ళకి మాట్లాడటానికి ఎటువంటి రైటు లేదు. ఆంధ్ర రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఒక సంజీవని వంటిది, ఖచ్చితంగా అది ఉంటేనే ఆంధ్ర రాష్ట్రాన్ని మరి కనీసం 2 సంవత్సరాల పాటు ప్రత్యేక హోదాని కనుక మాకు అనౌన్స్ చేయగలిగితే మా రాష్ట్రాన్ని డెవలప్ చేసుకుని చూపిస్తామని చెప్పని ఒకే స్టాండర్డ్ మీద ఈరోజు వరకు కూడా ముందుకు పోతున్నటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. 4.5 సంవత్సరాలు బీజేపీతో అంటకాగి ప్రజలు ఇబ్బంది పెడుతున్నారు, ప్రజలు దుమ్మెత్తి పోస్తున్నారని చెప్పని చిట్ట చివరి నిమిషంలో చివరి 6 నెలల్లో ఆయన యూటర్న్ తీసుకొని ఆయన చేసినటువంటి పనులన్నీ కూడా ప్రజలకు తెలియదా? ఈ రోజున ఎంపీ కేశినేని నాని గారు ఇలా మాట్లాడుతున్నారు అలా మాట్లాడుతున్నారని మనం అనుకోవడానికి అసలు ఆ నేతకి మాట్లాడడానికి రైట్ ఉందని మేము అడుగుతా ఉన్నాం. మరి ఆనాడు ఆయన కూడా ఎంపీగా ఉన్నారు కదా తెలుగుదేశం పార్టీ తరఫున, మరి ఏం చేశారు ఈ రోజున, ఏం చేశారని వైసీపీని క్వశ్చన్ చేయడానికి ఎంపీ గారికి ఏమాత్రం రైట్ ఉందని నేను మీడియా ద్వారా నేను అడుగుతా ఉన్నాను. నేను మరి అధికారంలోకి వచ్చి కేవలం 20 నెలలు మాత్రమే అయ్యింది వైఎస్ఆర్సీపీ, మరి ఎన్నో మార్లు మరి సెంట్రల్ గవర్నమెంట్ని గౌరవిస్తూ ప్రతి ఒక్క విషయంలో పోలవరానికి సంబంధించి కావచ్చు, నిధులను రిలీజ్ చేయించడంలో కావచ్చు, ప్రతి ఒక్క విషయంలో కూడా కేంద్రానికి ఏ విధంగా మన యొక్క అవసరతల్ని తెలియచేస్తూ ముందుకు పోవాలో, ఆ రాష్ట్ర ప్రయోజనాలు ఎట్లా కాపాడాలో ఆయన చాలా తెలివిగా ముందుకు పోతూ ఉన్నారు. రాష్ట్ర ప్రయోజనాల్ని కాపాడటానికి సాయశక్తుల కృషి చేస్తూ ఉన్నారు. మీలాగా కళ్ళబొల్లి మాటలు, ఆ గద్దెనెక్కక ముందు ఒక మాట, గద్దెనెక్కిన తర్వాత ఒక మాట, పబ్బం గడుపుకునే మాటలు మాట్లాడి ప్రజల దగ్గర ఎక్కడా కూడా ఆయన ఒక మాట కూడా అనిపించుకునేటటువంటి పరిస్థితి అయితే 180% లేదని నేను మనవి చేస్తూ ఉన్నాను. మరి వాళ్ళ పరిపాలనలో జరిగినటువంటి భూకబ్జాలు కానీ, వాళ్ళ పరిపాలనలో జరిగినటువంటి దాడులు కానీ, వాళ్ళ పరిపాలనలో జరిగినటువంటి అరాచకాలు కానీ, అంతెందుకండి, ఎంపీ కేశినేని నాని గారు, బోండా ఉమా గారు వీళ్ళందరూ కూడా ట్రాన్స్పోర్ట్ కమిషనర్ని పట్టుకొని అసలు ఒక రౌడీల్లాగా
ఆయన మీదకి జులుంకి వెళ్ళి ఇష్టం వచ్చినట్టు పేల్తే అది మీడియా ద్వారా రచరచ్చైతే చంద్రబాబు నాయుడు గారు రక్షింతలేస్తే తిరిగి మళ్ళీ వెళ్ళి ఆ కమిషనర్ ని క్షమించమని చెప్పిన అడిగినటువంటి సందర్భంలో ఉన్నటువంటి నేతలు వీళ్ళు వీళ్ళు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇదేంటి అరాచకంగా సృష్టిస్తున్నటువంటి పార్టీ అని చెప్పడానికి వీళ్ళకి ఏమాత్రం రైట్ ఉందని చెప్పని మేము అడుగుతా ఉన్నాం।